సిద్దిపేట నుంచి సోలాపూర్కు వెళ్లే మూడు నూతన డీలక్స్ బస్ సర్వీసులను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. సిద్దిపేట నుంచి సోలాపూర్కు చాలా మంది వెళ్తుంటారని, ప్రజల సౌకర్యార్థం కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలోనే సిద్దిపేట నుంచి హైదరాబాద్ వరకు ఐదు డీలక్స్ సర్వీసులను అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట నుంచి సోలాపూర్కు మూడు డీలక్స్ బస్సులను ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా షోలాపూర్ ప్రాంతానికి చాలా వెళ్తూ ఉంటారు. అయితే ప్రజల సౌకర్యార్థం ఈ పుష్ బ్యాక్ సీట్లతో ఉండేటువంటి ఈ డీలక్స్ బస్సెస్ను ఈరోజు సిద్దిపేట డిపో నుంచి ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా సిద్దిపేట హైదరాబాద్ కూడా చాలామంది వెళ్తూ ఉంటారు కనుక హైదరాబాద్ సిద్దిపేటకు నాన్ స్టాప్ ఒక ఐదు డీలక్స్ బస్సెస్ను కూడా వచ్చే వారం పది రోజుల్లో ప్రారంభిస్తాం. ఎందుకంటే హైదరాబాద్ నుంచి సిద్దిపేట వచ్చే వాళ్లకు చాలా సందర్భాల్లో కొంతమంది బైపాస్ రోడ్లోనే వెళ్ళిపోతూ ఉన్నారు, ఊర్లో రావాలంటే మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి ప్రజలు చాలామంది కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. గతంలో ఆర్డినరీ బస్సులు లేకపోతే ఎక్స్ప్రెస్ బస్సులు మాత్రమే హైదరాబాద్ సిద్దిపేట మధ్య ఉన్నాయి. పెరుగుతున్నటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రజల సౌకర్యార్థం సిద్దిపేట హైదరాబాద్ మధ్య మరి డీలక్స్ బస్సులు నడపాలని చెప్పి నిర్ణయించాం. ఒక ఐదు డీలక్స్ బస్సులు కొత్తవి ఈ వారం పది రోజుల్లో సిద్దిపేట డిపోకు తెప్పించి హైదరాబాద్ సిద్దిపేట జేబీఎస్కు నడపడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ గోందియాకు కూడా మహారాష్ట్రకు కూడా బస్సులు పెట్టాలని అడుగుతూ ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో గోందియాకు కూడా మరి బస్సులు వేయడానికి కొత్త బస్సులు కూడా తెప్పించి సీఎం కేసీఆర్ ఒంటెద్దు పోకడలతో రైతులను నష్టపోయేలా చేస్తున్నారని మండిపడ్డారు మాజీ ఎంపీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం షేకల్ల మద్దునూరు కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. తడిసిన ధాన్యంలో క్వింటాలకు ఐదు నుంచి పది కిలోల తరుగు తీస్తున్నారని వివేక్ వెంకటస్వామి రైతుల వినతి పత్రానికి అందజేశారు. తడిసిన ధాన్యం మిల్లర్ల దోపిడీకి గురించి తమ బాధను రైతులు ఆయనకు చెప్పుకున్నారు. అకాల వర్షం వలన తీవ్రంగా నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి 20,000 నష్టపరిహారాన్ని ప్రభుత్వం అందించాలని బీజేపీ పార్టీ తరఫున వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన కోసం కట్టాల్సిన రాష్ట్రం వాటా చెల్లిస్తే ఇప్పుడు రైతులు నష్టపోయేవారు కాదని తెలిపారు. కర్ణాటకలో ఫసల్ బీమా యోజన పథకం ఉండడంతో నష్టపోయిన రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఎలక్షన్ లో అక్కడ ఓవర్సీ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ అందరికీ రైతులకు ఫసల్ బీమా లభిస్తుంది. వాళ్ళు అన్నారు, సార్ మాకు వర్షాలు వచ్చినప్పటికీ కూడా మాకు ఫసల్ బీమా ఉంది, మాకు కొంచెం ఆసరా ఉందని చెప్పి అక్కడ రైతులందరూ కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి మండి వైఖరి వలన మన రైతులందరూ కూడా నష్టపోతున్నారు. అదే ఈ మిల్లర్లకు కొన్ని మంత్రులు అందరూ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, 20% తేమ ఉన్నా కానీ తీసుకోవాలి మిల్లర్లని చెప్పినారు. కానీ మిల్లర్లు అందరూ ఒక క్వింటల్కి 7 కిలోల నుంచి 10 కిలోల వరకు కట్ చేయడము అంటే రైతుని ఎట్లా కష్టంలో పెట్టాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ప్రత్యేకంగా ఏదైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళను ఆదుకునే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఆ సోదరుడు అన్నాడు, సార్ నాకు ఒక ఇంచు భూమి కూడా లేదు కానీ నేను కౌలు మీద తీసుకుంటే నాకు 50,000 రూపాయలు నష్టమైందని చెప్పి ఆ సోదరుడు చెప్పడం జరిగింది. రాష్ట్రంలోని ప్రముఖ శైవాలయం లేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. సతీ సమేతంగా ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు స్వామివారికి ప్రత్యేకంగా పూజలు చేశారు. అనంతరం అద్దాల మండపంలో వారికి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నూతన సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంక్షేమానికి సంబంధించి తొలి సంతకం చేశారన్నారు. తర్వాత ముందటగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నానన్నారు. నేడు వేములవాడ రాజన్నను దర్శించుకోవటం ఆనందంగా ఉందన్నారు. అందరికి నమస్కారం. ఈరోజు వేములవాడ రాజరాజేశ్వరి దేవాలయంలో అభిషేక కార్యక్రమంలో పాల్గొని అతి కొద్ది సమయం లోపలే
ఇక్కడ మాజీ గవర్నర్ శ్రీ విద్యాసాగర్ రావు గారి యొక్క సొంత గ్రామంలో నాగారంలో సిజిఎఫ్లో 50 లక్షల రూపాయలు ఇచ్చి ఆ దేవాలయం పూర్తయిన సందర్భంగా మా ప్లానింగ్ కమిషన్ ప్లానింగ్ బోర్డ్ చైర్మన్ అయినటువంటి మరి వినోద్ కుమార్ గారు స్థానిక శాసనసభ్యులు పౌరాణీయులు చంద్రనేని రమేష్ గారు అందరితో సహా వెళ్ళి అక్కడ ఆ దేవాలయ పునర్నిర్మాణం జరిగి పూర్తయింది. దాని ప్రారంభోత్సవంతో పాటి వల్ల కోదండ రామాలయంలోనూ కళ్యాణం కూడా ఉంది. ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నిన్ననే యాదాద్రిలో అక్కడ ఉత్సవాల్లో పాల్గొని మరి ఇక్కడ రావడము నిన్ననే 30వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారు నూతన సచివాలయ భవనము నిర్మాణం పూర్తి చేసి అందరం కూడా దాంట్లో బాధ్యతలు అక్కడ స్వీకరించి మొట్టమొదటిగా అన్ని సంక్షేమానికి సంబంధించినటువంటి ఫైళ్ళపైన సంతకాలు అయిన తర్వాత మరి రెండు పుణ్యక్షేత్రాలు రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మరి రాజరాజేశ్వర స్వామికి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాలను మరి తప్పకుండా రేపు రాబో రోజులలో గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలనలో అందరూ సువీక్షంగా ఉన్నటువంటి సందర్భము జిహెచ్ఎంసీ నుంచి 10 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ పనులు మాస్టర్ ప్లాన్ తయారైంది. తొందరగానే పనులు మొదలైపోతే అక్కడ ఎన్నో రోజుల నుంచి సమస్య దానికి పరిష్కారం కావడానికి అవకాశం కూడా ఉంది. ఇక్కడ గుడి చెరువు అయితే మనము 30 ఎకరాలు ఏదైతే మనం ఎక్వైర్ చేసినామో దానికి ఇప్పటికే దాదాపు 100 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టి మరి ఇక్కడ శివరాత్రి మహాశివరాత్రి సందర్భంగా జరిగే ఉత్సవాలన్నీ కూడా ఆ ఏదైతే మనం ఆ చెరువును మనం కిందికి తీసుకున్నామో ఈ చెరువు భాగం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి పార్కింగ్ కానీ రాత్రికి అక్కడ జాగారం చేసే భక్తులు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనా కానీ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఈ యొక్క వేములవాడ దేవాలయం అంటే సామాన్య భక్తులకు మరి దైవం కులదైవం అని చెప్పి అది మెయింటెనెన్స్ ఏముందో కొత్త తొందరగా ఇమీడియట్గా మా ఇంజనీర్ పంపించి ఏదైనా కానీ ఇమీడియట్గా వితిన్ 1 వీక్ లోపల దాన్ని రెక్టిఫై చేస్తాం. అది ధర్మకర్తల మండలి ఎందుకంటే మనం ఇక్కడ ఈ కొత్తగా నిర్మాణం చేసే దాంట్లో మరి ఎట్లా ఉంటుందని చెప్పి ఆలోచించి అది వేయడం జరుగుతుంది. ఇది ఒక 5-6 దేవాలయాలు తప్ప మిగతా అన్నీ కూడా దేవాలయాలు అని కూడా ధర్మకర్తల మండలిని కూడా నియమించడం జరిగింది. 5-6 దేవాలయాలే వేయలేదు. మరి అవి కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న భద్రతను రెట్టింపు చేయాలని గత 7 ఏడాది ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. కానీ తన ఫిర్యాదుపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో డీజీపీ అందుబాటులో లేకపోవడంతో అడిషనల్ డీజీపీకి మరోసారి దరఖాస్తు ఇచ్చినట్లు వెల్లడించారు రఘునందన్ రావు. నేను చేస్తున్నటువంటి కంప్లైంట్స్ ఆధారంగా నేను చేస్తున్నటువంటి సమాచార హక్కు చట్టం సందర్భంగా కొంతమంది వ్యక్తులకి కొన్ని సంస్థలకి ఇబ్బందులు వస్తున్నాయని నాకు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అనానిమస్ కాల్స్ వస్తూ ఉన్నాయని ప్రస్తుతం ఉన్నటువంటి సెక్యూరిటీని రెట్టింపు చేయమని చెప్పి 1/4/2022 రోజు అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి గారికి అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్గా ఉన్నటువంటి జితేందర్ గారిని ఇద్దరిని కలిసి పోయిన సంవత్సరం 1/5 రోజు ఒక దరఖాస్తు ఇచ్చినాను. దాని మీద నా థ్రెడ్ పర్సెప్షన్ రిపోర్ట్ తెప్పించుకున్నారా, ఏం యాక్షన్ తీసుకున్నారు, 7 ఏడాది కాలం లోపల తీసుకున్నటువంటి చర్యలేంటి అని అడగడంతో పాటు రెండోసారి ఈరోజు డీజీపీ కార్యాలయంలో నాకు ప్రస్తుతం ఉన్నటువంటి భద్రతని రెట్టింపు చేయాలని ఒక దరఖాస్తుని డీజీ గారు అందుబాటులో లేని కారణం చేత అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ గారికి ప్రస్తుతం ఉన్న భద్రతని రెట్టింపు చేయాలని చెప్పి అడగడం జరిగింది. ఎందుకంటే నేను గతంలో జరిగినటువంటి ఒక జూబ్లీహిల్స్ రేప్ కేసులో కొంతమంది ప్రముఖులకు సంబంధించినటువంటి ముద్దాయిల విషయంలో కానివ్వండి లేదా చివరికి ఇటీవల కాలంలో కొంతమంది మంత్రుల మీద చేస్తున్నటువంటి సాక్ష్యాలు ఆధారాలు కానివ్వండి, నిన్న ఓఆర్ఆర్ టోల్గేట్ లోపల H1గా నిలిచినటువంటి ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలపర్స్ అనేటువంటి కంపెనీ యొక్క నేర చరిత్ర, గతంలో ముంబై పూనా ఎక్స్ప్రెస్ హైవే మీద నాలాగనే ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలపర్స్ అనే కంపెనీకి వ్యతిరేకంగా పోరాడినటువంటి సతీష్ అనేటువంటి వ్యక్తిని బ్రూటల్ గా సంస్థ మర్డర్ చేయిస్తే దాని మీద సిబిఐ విచారణ ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయాన్ని అంతా కూడా లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ గారి దృష్టికి తీసుకొని వచ్చి నాకున్నటువంటి థ్రెడ్ పర్సెప్షన్ విషయంలో పోయిన 7 ఏడాది ఏప్రిల్లో ఇచ్చినటువంటి
దరఖాస్తు మీద ఈ రోజు దాకా తీసుకున్నటువంటి చర్య మీద నేను వారిని వివరణ అడగడం జరిగింది. మౌనమే దానికి పోలీస్ అధికారుల నుంచి సమాధానం రావడం జరిగింది. రెండోసారి ఈ రోజు మళ్ళీ నాకున్నటువంటి థ్రెడ్ పర్సెప్షన్ ని రివ్యూ చేయమని, నాకున్నటువంటి భద్రతని పెంచమని చెప్పి మళ్ళీ ఒక దరఖాస్తుని తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో ఈ రోజు అందజేయడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనటువంటి జూన్ 2, 2014 నుంచి ఈ రోజు దాకా అంటే 31 మార్చి 2023 వరకు తెలంగాణ పోలీసులు కొనుగోలు చేసినటువంటి 2-వీలర్లు, 3-వీలర్లు, బస్సులు, ఇన్నోవాలు, ఫార్చునర్లు, ఈ వాహనాలకు సంబంధించినటువంటి కొనుగోలు, యాక్సెసరీస్, దానికి సంబంధించినటువంటి ఇతర లావాదేవీలకు సంబంధించిన ఇన్వాయిసులు, మోడ్ ఆఫ్ పేమెంట్లకు సంబంధించి సమాచార హక్కు చట్టం కింద ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. నేను ఇచ్చినటువంటి దరఖాస్తుకి సమాధానంగా డీజీపీ కార్యాలయం నుంచి నన్ను పర్సనల్ గా వచ్చి ఆ ఫైల్స్ అన్ని వెరిఫై చేసుకోమని చెప్పి ఈ రోజు ఉదయం 11 గంటలకు సమయం ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కొన్ని ఫైల్స్ ని వెరిఫై చేసిన తర్వాత కావలసినంత డబ్బుల్ని ఆర్టీఐ కింద పే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తూ దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ మార్క్ చేసి సంబంధిత పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ గారికి ఆ డాక్యుమెంట్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేసి రావడం జరిగింది. 2 లేదా 3 రోజులలో మేము అడిగిన సమాచారం మొత్తాన్ని మాకు అందజేస్తామని డీజీపీ కార్యాలయం తెలియజేసింది. 1, నా వ్యక్తిగత భద్రత, 2, నేను అడిగినటువంటి సమాచారం, ఈ రెండింటికి సంబంధించి ఈ రోజు తెలంగాణ డీజీపీ కార్యాలయానికి రావడం జరిగింది. ఈ రెండింటి విషయంలో సాధ్యమైనంత తొందరగా నిర్ణయం తీసుకోవాలని, నా భద్రతని పెంచాలని నేను మరొకసారి తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంటే తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా సుమారు 11,200 వాహనాల దాకా కొనుగోలు చేసి 11,000 పైచీలకు వాహనాలని కొనుగోలు చేసింది తెలంగాణ పోలీస్ శాఖ. అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉన్న వెహికల్స్ అన్ని, తెలంగాణ వచ్చినాక ఇంతగానం కొన్న వెహికల్స్ ఏడున్నాయి, ఎవరి దగ్గర ఉన్నాయి, దాని మీద ప్రతి నెల పెడుతున్న ఖర్చు ఎంత, మరి ఇంత ఖర్చు పెడుతుంటే కూడా జూబ్లీ హిల్స్ లాంటి ప్లేసులలో రేపులు ఎట్లా అవుతున్నాయి, బంజారా హిల్స్ లాంటి ప్లేసులలో అనేక నేరములు ఎట్లా జరుగుతూ ఉన్నాయి, దీనికి సంబంధించి కొన్న వాహనాలు ఎన్ని, పెడుతున్న ఖర్చు ఎంత, మన సీసీటీవీలు ఎన్ని, మన కార్లు ఎన్ని, ప్రజలకు తెలవాలి కదా. దానికోసం సమాచార హక్కు చట్టం కింద అడుగుతా ఉన్నాం. జవాబుదారీతనం లేనటువంటి పోలీసు వ్యవస్థలో జవాబుదారీతనం రావాలని కోరుకుంటున్నాం. రెండు రోజుల కిందట తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆదిలాబాద్ జిల్లాలో జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధమే ఈ హత్యలకు కారణమని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు విచారణలో భాగంగా అన్ని వివరాలు రాబట్టారు. వివాహిత ప్రవర్తన నచ్చకనే ఆమెతో పాటు ఆమె ప్రియుడిని భర్త దారుణంగా హతమార్చారని వివరించారు. ఒక 2 డెడ్ బాడీస్ అనేది ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ రాగానే కొద్దిగా పోలీసు కూడా అందరూ చెప్తే ఇమీడియట్గా ఇక్కడ మన ఆదిలాబాద్ టౌన్ నుంచి ఎంపీ రహీం అనే అబ్బాయి వాడు తమ్ముడు 2 డేస్ నుంచి కనిపించట్లేదని ఆయనకి అనుమానం వచ్చి ఆ వాట్సాప్లో ఫోటో చూసి స్పాట్ రావడం జరిగింది. స్పాట్లో చూసిన తర్వాత వాళ్ళ బ్రదర్ని గుర్తుపట్టి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. వాళ్ళిద్దరు కూడా అక్కడ ఎవరో చంపబడి ఉన్నారు. ఇద్దరు ఆ చెట్ల మధ్యలో, వదల మధ్యలో డెడ్ బాడీ అబ్బాయి ఉంది. జస్ట్ ఒక 20-30 ఫీట్ దూరంలో అమ్మాయి డెడ్ బాడీ దొరికింది. ఆ డెడ్ బాడీని చూసిన తర్వాత ఈ రహీం కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ మీద మనం ఎఫ్ఐఆర్ చేసాం. ఎఫ్ఐఆర్ చేసి ఇమీడియట్గా ఆ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాము. ఒక ఆ డెడ్ బాడీస్ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇంక్వెస్ట్ పోస్ట్ మార్టం పంపించినాము. ఒక 4-5 టీమ్స్ పెట్టి ఆ ఏరియాలో ఉన్న కొంతమంది వ్యక్తులతో మాట్లాడి తర్వాత వీళ్ళకి అంతకుముందు ఈ లోపల అమ్మాయి కూడా ఐడెంటిఫై అయింది. అమ్మాయి పేరు కూడా తెలిసింది. ఎందుకంటే వాళ్ళ ఈ కంప్లైంట్ తెలుసు. వాళ్ళ బ్రదర్ని పట్టుకొని తిరుగుతుంది ఒక అమ్మాయి. ఈ అమ్మాయి ఏఆర్కే కాలేదు వాళ్ళ బాధది అని అంతకుముందు కూడా ఒకసారి పోయి అడిగారు. తెలిసిన తర్వాత కంప్లైంట్లోనే ఆ పేరు కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత పోస్ట్ మార్టం చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాను. అయితే ఆ ఇన్వెస్టిగేషన్లో తేలిన అంశాలు ఏంటంటే ఈ అబ్బాయికి 19 ఇయర్స్, ఈ అమ్మాయికి 28 ఇయర్స్. ఈ అమ్మాయికి, అశ్విని అమ్మాయికి దాదాపు 12 ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయింది. ఆమెకి ఇద్దరు పిల్లలు, 8 ఇయర్స్ బాబు కూడా ఉన్నారు.
అయితే 3-4 మంత్స్ నుంచి కూడా భర్త దగ్గర ఉండలేదేమో, వచ్చి తగాలు పెట్టుకొని వచ్చి తల్లిగారి ఇంట్లో ఉంటారు. అయితే 2 సార్లు పంచాయతీ లేని అయిన తర్వాత వేరే ఒక రూమ్ తీసుకుంటే వస్తా అని చెప్పిందట. అదే రోజు ఆ 28వ తారీఖు రోజు అమ్మాయి రావాలి ఇంటి దగ్గర 10 గంటలకి, నువ్వు రూమ్ తీసుకుని క్లీన్ చేయడానికి వస్తానంటే నేను రూమ్ తీసుకున్నాను, పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉన్నారు. ఆ రోజు రాలేదు 10 గంటల దాకా. రాకపోతే ఆయనకు అనుమానం వచ్చి ఆ కేర్కి కానీ పోయింది అమ్మాయి వాడు ఫాదర్ పోతే అక్కడ తెలిసింది ఏంటంటే ఎవరో పిల్లగాడు వచ్చి స్కూటర్ ఎక్కిపోయింది, ఒక మోటార్ సైకిల్ మీద పోయినట్టుగా భర్త తెలిసింది. భర్త పెట్టి పిల్లగాడు కొడుకుడు 8 ఇయర్స్ బాయ్ కదా, ఈ అమ్మాయి ఇద్దరు పిల్లలు తీసుకుని కూడా పోయింది అక్కడ. పిల్లలు తీసుకొని పోయి ఆ అబ్బాయి తోటి కొంచెం పడిపోయింది అక్కడ, చాలాసేపు ఉన్నారు. ఆ కొడుకు చెప్పిండు అనమాట ఇక్కడ సీతకుంది దగ్గర పోయి అక్కడ పోయింది, నన్ను తీసుకొని చూపిస్తానని చిన్నపిల్లగాడు చెప్పాడు. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడ పోయారు, 2 గంటలున్నారు. సాయంత్రం 4-5 గంటల ప్రయత్నంలో వీళ్ళు వాళ్ళ తాను రాకుండా వెనక నుంచి వాళ్ళ భర్త పోయి వాళ్ళు పట్టుకొని ఆ పిల్లగాడి మీద కట్టెతోటి కొట్టి పడిపోయాడు. ఇమీడియట్గా అమ్మాయి ఊడడానికి ట్రై చేస్తే వీళ్ళు పట్టుకోగలరు, పట్టుకున్న తర్వాత మళ్ళీ ఆ భర్త వచ్చి ఆమె రోడ్ కొట్టుకుంటా ఇద్దరు అక్కడ చనిపోయారు. చనిపోయిన తర్వాత కట్టె ఆ దూరంలో ప్లేసింగ్ పెట్టి పారిపోయి వెళ్ళిపోయారు. ఇది స్టోరీ అక్కడ జరిగింది. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో ఆ రోజు ఇన్క్వెస్ట్ అయిపోయిన తర్వాత అన్ని రకాలుగా టెక్నికల్ ఎవిడెన్స్, తర్వాత అక్కడున్న హ్యూమన్ ఇన్పుట్, తర్వాత అక్కడ ఆటోలు పోయి, తర్వాత అక్కడున్న సీసీ కెమెరాస్, తర్వాత అన్ని రకాలుగా దీన్ని 2 రోజుల నుంచి శోధించి తర్వాత వాళ్ళ భర్తను పట్టుకొని మేము విగ్రహం చేస్తే ఈ మొత్తం చెప్పాడు. ఎంత చెప్పినా ఎట్టలేదు, మా పరువు పోయినట్టుగా మేము ఫీల్ అయినాము, అందుకే మేము ఇట్లా ఈ నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పారు. ఈరోజు అయితే ఆ భర్తను పట్టుకోగానే వాళ్ళ సిస్టర్స్ బాగా అస్కాడింగ్ ఉన్నారు, వాళ్ళ కోసమే చూసాము నేను మొత్తం ప్రభుత్వం వాళ్ళని పట్టుకుంటాం కొత్తగా. ఇప్పుడు ఈరోజు భర్తను మేము అర చూపించి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఇది క్లియర్గా ఏంటంటే ఫ్యామిలీ పరువు పోయిందని అనే ఉద్దేశంతో వాళ్ళు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. సమావేశం ప్రారంభం కాగానే గందరగోళం నెలకొంది. బీజేపీ కార్పొరేటర్లు మేయర్ పోడియం చుట్టుముట్టారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. విపక్ష కార్పొరేటర్లు తమను దూషించడాన్ని నిరసిస్తూ వాటర్ బోర్డు డైరెక్టర్లు, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు. దీంతో జీహెచ్ఎంసీ మేయర్ గజ్వాల విజయలక్ష్మి సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. జీహెచ్ఎంసీ చరిత్రలో అధికారులు సమావేశాన్ని బైకాట్ చేయడం ఇదే తొలిసారి. బీజేపీ కార్పొరేటర్ల తీరుపై మేయర్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపై చర్చ జరగకుండా కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ కార్పొరేటర్ల తీరు సరికాలేదని అధికారులు ఫిర్యాదులు చేసినట్లు తెలిపారు. అధికారులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని దుయ్యబట్టారు. కౌన్సిల్ సమావేశంలో సమాధానాలు చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నా బీజేపీ కార్పొరేటర్లు కావాలని గొడవ చేశారని, చర్చ జరగకుండా అడ్డుకోవడం బాధాకరమని మేయర్ అన్నారు. ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, ఎస్ అందరికీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళ నాలా గురించి ప్రాబ్లం ఉండొచ్చు ఏదన్నా, కానీ మన ఆఫీసర్లు అక్కడ ఉన్నారు, నేనున్నాను, అందరూ ఆన్సర్ చేయడానికి రెడీగా ఉంటే వాళ్ళకి వినడానికి మాత్రము వాళ్ళకి ఓపిక లేదు. వాళ్ళు ఇష్టం వచ్చిన వాగుడు వాగాల. ఇవాళ వాళ్ళు రావడంతోనే నిరసన ప్లే కార్డ్స్ పట్టుకునే వచ్చారు, అంటే వాళ్ళ ఇంటెన్షనే, వాళ్ళు ఇంటెన్షన్గానే ఇవాళ బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చారు. ఇంటెన్షన్గా ఇవాళ సభ మళ్ళీ సభని నడిపించకుండా, అంటే ఇది వాళ్ళు వాళ్ళ ఇది పబ్లిక్ మనీని వాళ్ళు వేస్ట్ చేస్తున్నారు, అంటే పబ్లిక్ ఎదురు చూస్తుంది. వీళ్ళు మా రిప్రజెంటేటివ్స్ వెళ్ళి ఇవాళ మా పరిష్కారాలు ఇది సాల్వ్ చేస్తారా, మాకున్న ప్రాబ్లమ్స్ ఈరోజు ఒక కార్పొరేటర్ సాల్వ్ చేయగలుగుతారా, ఇవాళ మాట్లాడతారో అని అక్కడ వెయిట్ చేస్తుంటే వీళ్ళు మాత్రం సభకొచ్చి ఒక 2-3 నిమిషాలు కూడా వాళ్ళకి ఓపిక లేకుండా ఇట్లా అరుసుకుంటా మాట్లాడి ఆఫీసర్స్ని తిట్టుకుంటా తోటి కార్పొరేటర్లతో ఆ వాగ్వాదానాలు చేయడము ఇవన్నీ బాగాలేదు. ఒకవేళ వాళ్ళకి నిజంగానే సభ జరగాలి అని ఉంటే వాళ్ళు మంచిగా కూర్చుని, నేను అది కాకుండా ఈరోజు వాళ్ళని అందరినీ ఫ్లోర్ లీడర్ని శంకర్ యాదవ్ గారిని బీజేపీ ఫ్లోర్ లీడర్ని కూడా పిలవడం జరిగింది, కాంగ్రెస్ వాళ్ళని పిలవడం జరిగింది, ఎంఐఎంఓలను పిలవడం జరిగింది, మా పార్టీ సభ్యులతో అందరినీ కూడా కూర్చుని మాట్లాడడం కూడా జరిగింది. ఏమని ఇవాళ సభ మంచిగా నడవాలా, కొంచెం స్మూత్గా నడిచి మనం మంచిగా డిబేట్ చేసుకుని మీ ప్రాబ్లమ్స్ ఏవో ఇవాళ అన్నీ చెప్తే దానికి మనకి ఆన్సర్స్ రావాలి. మీకు సరైన అంటే మీకు ఓపిక లేదా,
ఈ సభ జరిగేంత వరకు కూడా ఓపిక లేదా? 2 నిమిషాల్లోనే మీకు ఏమన్నా వచ్చేసిందా? అందుకని ఇవాళ చాలా బాధాకరం, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఇవాళ నిరసన తెలిసి వాళ్ళు వాకౌట్ చేశారు. వాళ్ళు ఎందుకు జిహెచ్ఎంసీలోంచి అండ్ ఆల్సో జిహెచ్ఎంసీ అఫీషియల్స్ కూడా, ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఇవాళ జోనల్ కమిషనర్స్ దగ్గర కూడా వాళ్ళ బిహేవియర్స్ బాగలేదు అనేసి జోనల్ కమిషనర్లు కూడా మాకు చెప్తా ఉన్నారు. ఆఫీసర్స్ని కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, వాళ్ళ లాంగ్వేజ్ మాట్లా అంటే మీ వాళ్ళ లాంగ్వేజే జోనల్ కమిషనర్ చెప్పడం ఏంటంటే వాళ్ళ లాంగ్వేజ్ బాగలేదు, వాళ్ళు మమ్మల్ని అధికారులుగా మమ్మల్ని భావిస్తలేరు, వాళ్ళు ఎవరంటే ఏ లోకల్ ఒక పర్సన్ వెళ్తున్నా వాళ్ళలాగా మాతో మమ్మల్ని దూషించుకుంటూ మాట్లాడుతున్నారు, అబ్యూజివ్ లాంగ్వేజెస్ యూజ్ చేస్తున్నారు మా పైన. అందుకని వాళ్ళు కూడా ఇవాళ వాకౌట్ అయిపోయినారు. చాలా బాధాకరం ఉంది ఇవాళ, ఎందుకంటే ఇవాళ ఇంతమంది సభ్యులు అందరూ కూడా 100 వాళ్ళని వదిలేసేయండి, ఆ 40 వదిలేయండి, వేరే మిగిలిన కార్పొరేటర్స్ ఎంఐఎం కార్పొరేటర్స్ కానివ్వండి, ఇక్కడ టీఆర్ఎస్ కార్పొరేటర్స్ కానివ్వండి, ఇవాళ వాళ్ళ సమస్యలకి పరిష్కారం కోసం ఇవాళ అందరూ కూడా ఇవాళ కొంచెం లేట్ అన్న సభ్యులే చెప్పారు, ఇవాళ కొంచెం లేట్గా స్టార్ట్ చేయండి ఇవాళ, ఎందుకంటే పెళ్ళిళ్ళు ఉన్నాయి అవి ఉన్నాయని వాళ్ళు చెప్తే ఆ విధంగానే మేము 12:00 స్టార్ట్ చేసాం. ఆల్రెడీ లేట్గా స్టార్ట్ చేసాం, లేట్గా స్టార్ట్ చేసి మేము రిక్వెస్ట్ చేసినాక కూడా మళ్ళీ 12:01 లోపలనే సభ ముగించేసేటట్టు వాళ్ళు చేయడం, ఈ బిహేవియర్ మేము చాలా మేము అందరం కూడా ఆల్ కార్పొరేటర్స్ ఖండిస్తున్నాము. మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా పేద ప్రజలకు ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, పేదింటి ఆడపిల్లల వివాహానికి పుస్తేమటలతో పాటు తల్లిదండ్రి లేని పిల్లలకు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని చినశంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి అన్నారు. చినశంకరంపేట మండల కేంద్రంలోని బుడగజంగాల కాలనీకి చెందిన పేద వధువు నరసమ్మ కూతురు సరళ వివాహానికి మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ ఆర్థిక సహాయంతో పాటు పంపిణీ చేసిన పుస్తేమటలను స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం సర్పంచ్ రాజిరెడ్డి మాట్లాడుతూ మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఈ ప్రాంతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, తల్లి లేదా తండ్రి లేని పిల్లలకు ఒక్కొక్కరికి 25,000 రూపాయలన్న చొప్పున పోస్ట్ ఆఫీసులో డిపాజిట్ చేసి వారిని ఆదుకోవడం జరుగుతుందన్నారు. అదేవిధంగా పేదవారి పిల్లలకు పుస్తమటలు కూడా అందించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే ఉద్దేశంతో పాఠశాలలను సైతం దత్తత తీసుకొని ఆ పాఠశాలలకు సంబంధించిన అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ సభ్యులు సురేందర్, సాయిబాబా, రామస్వామి తదితరులు పాల్గొన్నారు. నేడు శ్రీ మైనంపల్లి సేవా సమితి ఆధ్వర్యంలో పేదింటి ఆడబిడ్డలకు పుస్తమటలు పంపిణీ కార్యక్రమంలో చింగరపేట గ్రామంలో నరసమ్మ కూతురుకు అందజేయడం జరిగింది. మరి మైనంపల్లి హనుమంతరావు గారు గతంలో మాకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక వాటర్ మెన్గా వేలాది బోర్ వేయించి ఒక స్కూల్ను కూడా మరి విద్యార్థులు మంచి చదువుకుంటే ఈ రాష్ట్ర పరిస్థితి, దేశ పరిస్థితి, అక్కడ పరిస్థితి మంచి ఉంటుందనే ఉద్దేశంతో విద్యా సంస్థలు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. మరి తండ్రి గారి బట్టలనే తనయుడు అన్నట్టు మైనంపల్లి రోహిత్ బాబు గారు కూడా తమ సంస్థ ద్వారా నిరుపేద కుటుంబాలకు, తల్లిదండ్రి లేని పిల్లలకు మరియు పేద కుటుంబాలకు పుస్తమటలతో పాటు అన్ని చనిపోయి మరియు అమ్మా నాన్న లేని అనాథ పిల్లలకు 25,000 చొప్పున మరి పోస్ట్ ఆఫీస్ నుంచి ఫిక్స్ డిపాజిట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా మెదక్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు, యువత, పేద ప్రజలందరూ కూడా మైనంపల్లి రోహిత్ బాబు మరి సేవను గుర్తించి ఇంకా ఆయనను ముందుకు తీసుకుపోవాలని కోరుతూ, మరి ఈ యువత కూడా ఆయన ఒక యూత్ ఐకాన్గా చూస్తున్నారు, తప్పకుండా వచ్చే రోజుల్లో తనకు మంచి రాజకీయ గుర్తింపు కూడా ఈ మెదక్ ప్రజలు కల్పిస్తారని ఆశిస్తున్నాను. కల్లుగీత కార్మికులకు ప్రమాదవశాత్తు మృతి చెందిన కుటుంబానికి ప్రమాద బీమాగా 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం కేసీఆర్ కు నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం నూతన బస్టాండ్ సమీపంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి గౌడ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతు బీమా తరహాలో కల్లుగీత కార్మికులకు ప్రమాద బీమా అందించడం సంతోషకరమన్నారు. గౌడ కులస్తులకు నిరంతరం శ్రమిస్తున్న ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సీఎం కేసీఆర్ కు నిజాంపేట గౌడ కులస్తుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, జీడీ చిరంజీవి గౌడ్, తిరుమల గౌడ్, మలేషియన్ గౌడ్, పర్షా గౌడ్, యాదవ గౌడ్, వెల్దుర్తి నర్సా గౌడ్, ప్రశాంత్ గౌడ్, భూమా గౌడ్, చంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరణించిన గీతా కార్మికులకు ఎక్స్పీసి 5 లక్షల రూపాయలు ప్రకటించినందున నిజాంపేట మండల గౌడ సంఘ సభ్యులందరూ కలిసి పాలాభిషేకం జరపడం జరిగింది. అలాగే మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది. మన పేద మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా గౌడ సంఘానికి, గౌడ కులస్తులకు 5 లక్షల ఎక్స్పీరియన్స్గా ప్రకటించారు.
అందుకు మేము కృతజ్ఞతాపూర్వక మేము ఫాలోఅప్ చేయడం ఈరోజు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మేము ప్రతి మేము అందరికీ నిజాంపేట గ్రామ మండలం నుంచి గౌడ సంఘం నుంచి మేము ఫాలోఅప్ చేయడం నిర్వహించడం జరిగింది. అదే అయితే డాక్టర్ మన ఎక్సైజ్ శాఖ మంత్రి సునీల్ గౌడ్ గారికి, కేసీఆర్ ముఖ్యమంత్రి గారికి, తర్వాత సునీల్ గౌడ్ గారికి కృతజ్ఞతలు ఇస్తున్నాం. దర్యాప్తు వేగవంతంగా జరిగేందుకు వైజ్ఞానిక శాస్త్రీయ ఆధారాలు ఎంతో ఉపయోగపడతాయని, ఈ మేరకు దర్యాప్తు అధికారులు వాటిపై దృష్టి సారించాలని డీజీపీ అంజనీ కుమార్ సూచించారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు డీఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దర్యాప్తు అధికారులకు ఉపయోగపడే పలు సలహాలు సూచనలు డీజీపీతో పాటు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి చెందిన శాస్త్రవేత్తలు వివరించారు. ప్రస్తుతం సైబర్ నేరాలు ఎక్కువగా పెరిగిపోయాయని, దర్యాప్తులో ఉపయోగపడే విధంగా ఆధారాలు సేకరించాలని డీజీపీ అంజనీ కుమార్ సూచించారు. చిన్నారులపై లైంగిక దాడుల విషయంలో చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ శిఖా గోయల్ తెలిపారు. ఇంపార్టెంట్ ఇస్ హ్యూమన్ డిగ్నిటీ. నో అమౌంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విల్ బి ఇనఫ్ ఇఫ్ అవర్ ఫంక్షనింగ్ ఇస్ అఫెక్టింగ్ హ్యూమన్ డిగ్నిటీ. దట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఐ విల్ సే దట్ ఇస్ ద సోల్ ఆఫ్ పోలీసింగ్. ద సెకండ్ థింగ్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ ఇస్ దట్ అనదర్ ఫ్యూ మంత్స్ 3 to 4 months, very, very large number of women officers will be joining the department. So this is an additional responsibility on each one of you as SHO, as a leader. So it is our collective effort to make them comfortable, respect their dignity and understand the values of the new generation. We are doing POXO cases and cyber cases. In most of our cases, we are able to dispatch the report. In fact, in almost 80% of the cases, we are sending the report within a period of 1 month. This is what the FSL is now doing. In fact, as far as the FOXO cases are concerned, sir, we are one of the only states where we are giving a report in 15 days. I mean, in 80% of the cases, we are giving a report within 7 days.